మరి బళ్ళారి చెందిన కంపిలి తాలూకా రామసాగర్ గ్రామానికి చెందిన గంగాధర్ అనే ఓ సాధారణ రైతు ఈ లాక్డౌన్ వచ్చినప్పుడు సుగంధి రకం అరటిని సాగు చేశాడట. కానీ కరోనా కారణంగా మార్కెట్ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు అతనికి. దీంతో పాపం పెట్టిన పెట్టుబడి అంతా బురదలో పోసిన పన్నీర్ అయిపోయింది. సో దాంతో బాధపడుతూ కూర్చున్నాడు. కానీ అలా బాధపడుతూనే ఆలోచించాడు, మరి మనిషి తలుచుకుంటే ఎంతటి ఎంతటి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు మై పాడ్కాస్ట్. నేను మీ అభిలాష్. అండ్ ఈరోజు ఒక రైతు గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటి రైతు గురించా? ఆ రైతు గురించి ఏముంటుందిలే, పంట పండిస్తాడు, వ్యవసాయం చేస్తాడు అనేసి అనుకుంటాం. అతనే లేకపోతే మనకు ఫుడ్ లేదు, ఏమీ లేదు. అందుకే అన్నారు కదా, రైతే దేశానికి వెన్నెముక అనేసి. అయితే ఒక రైతు చేసిన ఈ పనికి ఏం ఐడియా గురు అనొచ్చు మనం కూడా. ఎందుకంటే మనిషి తలుచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతుక్కోవచ్చని గుర్తించాడు ఆ రైతు. మరి ఈ లాక్డౌన్ టైంలో తను పండించిన అరటిపండ్లు అమ్ముడు పోలేదని పాపం అతను చెత్త కుప్పల్లో పడేయకుండా వాటిని ఏం చేశాడు ఏంటనేది నేను చెప్తాను. మామూలుగా మనం వింటుంటాం డ్రై ఫ్రూట్స్ అనేవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనేసి. సో ఈ విషయాన్ని మనం డాక్టర్లు కూడా చెప్తూ ఉంటాం, వింటూ ఉంటాం. అయితే ఇన్నాళ్ళు మనం ఎండబెట్టిన ద్రాక్ష, ఎండిన ఆప్రికాట్, ఎండబెట్టిన అంజీరా, ఇలా కాజు, బాదం, ఇలా ఎన్నో డ్రై ఫ్రూట్స్ చాలా రకాలే తిని ఉంటాం కదా. కానీ మన దేశంలో ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న ఎండు అరటిపండును కూడా ఈ జాబితాలోకి చేర్చేశాడు ఓ రైతు. ఆ రైతే ఇప్పుడు నేను చెప్తున్న రైతు. మనం కష్టంలో ఉన్నప్పుడు బాధపడి ఏడుస్తూ కూర్చుంటే ఏమి ఉపయోగం లేదు. ఎప్పుడైనా సరే మన బాధలే మనలోని కొత్త కొత్త ఐడియాస్కి దారితీస్తుంది. సో ఎన్నో ఇన్నోవేటివ్ థింగ్స్ మనకు వస్తున్నాయంటే కారణం అక్కడ కష్టమో లేదంటే అక్కడ అడ్డంకో ఏదో ఒకటి వస్తేనే. అలాంటి వచ్చినప్పుడే మనం సమస్యను దాటడానికి ఎన్నో ఆలోచనలు చేస్తాం. సో ఇతను కూడా కష్టం వచ్చింది, అది దాటడానికి ఆలోచించాడు, సొల్యూషన్ దొరికింది. కష్టానైనా దాటేయచ్చు అనేసి అనుకున్నాడేమో, వెంటనే దాటేశాడు. వెంటనే ఆ అరటిపళ్ళు పాడవకుండా ఏం చేయొచ్చు, ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాడు. మరి విదేశాల్లో ఎండు అరటిపండ్లకు ఉన్న డిమాండ్ గురించి తెలుసుకున్నాడు ఆ రైతు. మరి భారత్లో తనలాగా రైతులను ఎంతోమందిని సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో నెల రోజులకు పైగా అరటిపండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్ చేసి ఆ జిల్లాలోని హోల్సేల్ అలాగే రిటైల్ దుకాణాలకు అమ్మి లాభాలైతే పొందుతూ ఉన్నాడట. మరి ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, ఈ డ్రై ఫ్రూట్స్ని తింటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయని ఆ రాయచూరుకు సంబంధించిన వ్యవసాయ యూనివర్సిటీ కూడా ధృవీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే ఈ డ్రై బనానా ఉత్పత్తిని మరింత వృద్ధి చేస్తానంటున్నాడు ఈ రైతు గంగాధర్. మరి ఇంత మంచి ఐడియా మనం తెలుసుకోక తప్పదు కదా. సో ఇక్కడ ఒక మెసేజ్ ఉంది, ఆల్రెడీ నేను ఇదివరకే చెప్పాను. మనకి ఎప్పుడైతే సమస్యలు వస్తాయో సమస్యల నుంచే ఇన్నోవేటివ్ థాట్స్ వస్తాయి. సమస్య వచ్చిందని బాధపడుతూ ఏదో సూసైడ్ చేసుకోవడం, ఇంకోటి చేసుకోవడం కాదు, సమస్యను ఎలా దాటాలని ఆలోచించండి, తప్పకుండా సొల్యూషన్ దొరుకుతుంది. ఈ రియల్ స్టోరీని మనం జీవితాల్లో అన్వయించుకుంటే ఎంతో ముందుకు వదులుతాం. అండ్ ఇది రియల్లో కాదో పక్కన పెడితే దీని నుంచి నేర్చుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది, ఎంతో నేర్చుకోవచ్చు. సో ఆల్ ది వెరీ బెస్ట్, మీ లైఫ్ని సక్రమమైన దారిలో నడిపిస్తూ వెళ్ళండి. బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ ఎపిసోడ్.